వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. సో మరి ఈ వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ యొక్క నోటిఫికేషన్ ని రద్దు చేస్తూ ఇప్పుడే మనకు ఒక వెబ్ నోట్ అయితే మనకు వెబ్సైట్ లో పొందుపరచడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసే ముందు తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక చూసినట్లయితే ఇక్కడ మనకు గ్రూప్ వన్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 04/2022 డేటెడ్ 26/4/2022 క్యాన్సలేషన్ ఆఫ్ నోటిఫికేషన్ వెబ్ నోట్ అని పెట్టడం జరిగింది అనమాట. సో మనకి ఏంటంటే మనకు 2022 ఏప్రిల్లో ఇచ్చినటువంటి వెబ్ నోట్ సారీ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము క్యాన్సిల్ చేస్తున్నాము. 503 పోస్టులతో మేము అప్పుడు మరి నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. సో దానిని మరి తాజాగా మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి క్యాన్సలేషన్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పేసి వెబ్ నోట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ వచ్చే లోపు ఖచ్చితంగా దీని యొక్క నోటిఫికేషన్ మళ్ళీ ఫ్రెష్ గా ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో దీంట్లో పాత నోటిఫికేషన్ లో 503 పోస్టులు ఉంటాయి, ఇప్పుడు 60 పోస్టులు కలుపుకొని మొత్తంగా మనకు 563 పోస్టులకు తాజాగా మనకు ఫ్రెష్ నోటిఫికేషన్ కి అయితే మరి ఈ వారంలో ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి అయితే మరి టీఎస్పీఎస్ అయితే భావిస్తుంది. ఖచ్చితంగా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తారు. సో మళ్ళీ ప్రిలిమ్స్ మళ్ళీ మెయిన్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా చాలా పకడ్బందీగా మరి రేవంత్ రెడ్డి సార్ ఈ పరీక్షలని నిర్వహించాలని చెప్పేసి అధికారులకు సూచించినట్లుగా తెలుస్తుంది. సో మనకు నవీన్ నికోలస్ ఈరోజు ఈ యొక్క వెబ్ నోట్ అయితే అంటే టీఎస్పీఎస్సి సెక్రటరీ నవీన్ నికోలస్ సార్ అయితే ఈ యొక్క వెబ్ నోట్ ని మరి వెబ్సైట్ లో పొందుపరచడం అయితే జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మోర్ వీడియోస్ కోసం మరి లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచారం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.